మెగాస్టార్ చిరంజీవి గారికి ప్రతిష్టాత్మకమైనటువంటి పద్మవిభూషణ్ అవార్డు వచ్చిన నేపథ్యంలో ఆయనకు అత్యంత ఆప్తుడు, అభిమాని, ఆయన కుటుంబ సభ్యులు లాంటి ప్రముఖ నటులు శ్రీకాంత్ గారు మనతో ఉన్నారు. శ్రీకాంత్ గారు, ఎందుకంటే ఈ పర్టికులర్గా మిమ్మల్ని ఈ విషయంగా స్పందించమని కోరటానికి కారణం ఏంటంటే, చిరంజీవి గారితో మీకు ఉన్నటువంటి అనుబంధం ఏంటో ఇండస్ట్రీలో అందరికీ తెలుసు, అలాగే ప్రేక్షకులకి తెలుసు. ఎలా రియాక్ట్ అవుతారు మీరు, ఏంటి మీ ఆనందాన్ని ఎలా వ్యక్తం చేస్తారు? నిజంగా చాలా సంతోషంగా ఉంది, చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే ఈరోజు మార్నింగ్ లేకుండానే ఈ న్యూస్ తీరగానే పద్మవిభూషణ్ అంటే నాడే జోక్. ఎందుకంటే అక్కినే నాగేశ్వర గారి తర్వాత మన తెలుగు ఇండస్ట్రీలో చిరంజీవి గారికి అవకాశం దక్కింది. సో ఆయన ఎంత కష్టపడ్డారు, చిన్నప్పుడు ఇండస్ట్రీ వచ్చినప్పటి నుంచి ఎంత కష్టపడ్డారు, ఎంత డెడికేటెడ్గా ఉంటారు ఫిలిం పట్ల కానీ, అలాగే అది ఒకటే కాదు సినిమా ఇండస్ట్రీలోనే కాదు ఆయన చేసే సేవా కార్యక్రమాలు కూడా. ఆయన ఎన్నో సేవా కార్యక్రమాలు మనందరికీ తెలుసు, ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు. దానికి పురస్కరించుకొని ఈరోజు సెంట్రల్ గవర్నమెంట్, కేంద్ర ప్రభుత్వం పద్మవిభూషణ్ ఇవ్వడం అనేది ఒక ఇండస్ట్రీకి గర్వకారణం. ఇండస్ట్రీ అందరూ చాలా హ్యాపీ ఫీల్ అవుతారు, నేను ఒక్కనే కాదు, నాకే చాలామంది ఈ మధ్య ఈరోజు అందరూ మీ అన్నయ్యకి అన్నయ్యకి ఇది వచ్చింది, పద్మవిభూషణ్ వచ్చిందని చెప్పడం ఎంత చాలా చాలా హ్యాపీగా ఉంది. ఇంకా ఉన్నత స్థితికి ఇంకా ఎన్ని ఇంకా అవార్డులు ఎన్ని ఉంటాయి ఇప్పుడు, ఇంకా నెక్స్ట్ భారతరత్నంలో ఎన్ని ఉంటాయి, అంత రేంజ్కి చేరుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు యాక్చువల్గా గణతంత్ర దినోత్సవం సందర్భంగా అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, అలాగే ఈరోజు ఒక మంచి న్యూస్ అన్నయ్యకి పద్మవిభూషణ్ రావడం అనేది కూడా మా అందరికీ ఒక పండగ వాతావరణం. థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్ వన్స్ అగైన్ అన్నయ్య. కలిసారా చిరంజీవి గారిని, మీరు కలిసారా, ఆయనకి బుకే అందజేశారా, ఆయన ఏమి రియాక్ట్ అయ్యారు, ఎలా స్పందించారు? 100% కలవకుండా, ఎందుకంటే వెళ్ళి పొద్దున్నే వెళ్ళి కలిసి ఆయనకి బొకే ఇచ్చి చాలా ఆనందంగా ఉన్నారు. సినిమా ఇండస్ట్రీ నుంచి ఎంతోమంది అక్కడికి రావడం, అందరూ ఆయనకి ఒక మంచి విషయం చెప్పడం జరిగింది. అలాగే జర్నలిస్టుల దగ్గర నుంచి అందరూ కూడా రావడం అక్కడికి, ఆయన మీద ఉన్న ఒక అభిమానంతో ఆయనకి అందరూ కూడా కోరుకున్నారు ఆయనకి ఇటువంటి గౌరవం దక్కాలని. ఈరోజు నిజంగా మా అందరికీ చాలా హ్యాపీ, ఒక పండగ లాంటిది. ఒక మెగాస్టార్ చిరంజీవి గారు అభిమానిగా ఇండస్ట్రీలోకి వచ్చారు, ఆయన ఇన్స్పిరేషన్తోనే నేను హీరో అని చెప్పి మీరు ఎన్నో సందర్భాల్లో చెప్పారు. ఆయన కాంబినేషన్లో మీరు చేసినటువంటి శంకర్దాదా MBBS, తర్వాత శంకర్దాదా జిందాబాద్, రెండు కూడాను ఆయన కాంబినేషన్లో మీరు చేయటం అనేటువంటిది, ఈ సందర్భంలో కరెక్ట్గా 20 ఇయర్స్ మీ కాంబినేషన్లో ఈ పద్మవిభూషణ్ అనేటువంటిది చిరంజీవి గారికి వచ్చింది, హౌ యూ ఫీల్? డెఫినెట్గా 20 సంవత్సరాలు అయిపోయింది అప్పుడే అనిపిస్తుంది. ఒక అప్పట్లో నేను ఫిల్మ్ ఇండస్ట్రీకి వచ్చినప్పుడు అన్నయ్య ఒక అభిమానిగా నేను ఎంటర్ అవ్వడం, సినిమాలు చేసుకుంటూ వెళ్తాం, కానీ ఆయనతో కలిసి నటిస్తానని మాత్రం నేను ఎప్పుడు అనుకోలేదు. ఆ అవకాశం నాకు ఆయన కల్పించారు. శంకర్దాద MBBSలో ఆయనతో కలిసి నటించే అదృష్టం నాకు దక్కింది. ఐమ్ వెరీ వెరీ హ్యాపీ. అప్పుడే 20 సంవత్సరాలు అయింది శంకర్దాద MBBS, శంకర్దాద జిందాబాద్, రెండు సినిమాలు ఆయన కాంబినేషన్లో నేను చేయడం. ఐమ్ వెరీ వెరీ హ్యాపీ. ఇంకా నెక్స్ట్ డెఫినెట్గా శంకర్దాద MBBS సిరీస్ 3 సిరీస్ కూడా వస్తుందని నేను నమ్ముతున్నాను, రావాలని నేను కోరుకుంటున్నాను. 20 సంవత్సరాల తర్వాత రామ్ చరణ్ తోటి మళ్ళీ చేస్తున్నారు కాంబినేషన్, 20 సంవత్సరాల క్రితం చిరంజీవి గారు కాంబినేషన్, ఇప్పుడు రామ్ చరణ్ కాంబినేషన్లో గేమ్ చేంజర్ చేస్తున్నారు, హౌ యూ ఫీల్? యా డెఫినెట్గా చరణ్తో గోవిందుడు అందరవాడేలో ఫస్ట్ కాంబినేషన్ నేను చేయడం జరిగింది. దాని తర్వాత ఇప్పుడు గేమ్ చేంజర్లో శంకర్ గారి డైరెక్షన్, దిల్రాజు ప్రొడక్షన్లో ఈరోజు ఒక చాలా మంచి క్యారెక్టర్ నాకు అవకాశం వచ్చింది. అది ఎందుకంటే ఒక ఆర్టిస్టిక్కి పర్ఫార్మెన్స్కి స్కోప్ ఉన్న క్యారెక్టర్ రావడం, ఒక చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్ రావడం, అటువంటి సినిమా నాకు రావడం, అలాగే చరణ్తో నటించడం అనేది కూడా వెరీ వెరీ హ్యాపీ. ఒకసారి ఒక పక్కన అన్నయ్యతో, ఒక పక్కన చరణ్తో, తర్వాత బన్నీతో కూడా చేశాను, వెరీ వెరీ హ్యాపీ. మెగా కాంపౌండ్ హీరోలు అందరూ కవర్ అవుతున్నారు. ఇప్పుడు ఏమో తారక్తో దేవరా చేస్తున్నాను, హ్యాపీ. కెరీర్ పరంగా యు ఆర్ వెరీ హ్యాపీ ఇప్పుడు చేస్తున్న సినిమాలు? ఏదైనా సరే ఎంజాయ్ చేసుకుంటూ చేస్తూ ఉంటాను. అలాగే రామ్ చరణ్ తో సినిమా చేసుకోవడం, మీరు గోవిందుడు అందరి వారి చేసుకోవడం 10 ఇయర్స్ అయింది, 10 ఇయర్స్ తర్వాత మళ్ళీ 20 ఇయర్స్ తర్వాత చిరంజీవి గారితో కాంబినేషన్, 10 ఇయర్ తర్వాత రామ్ చరణ్ తో కాంబినేషన్ రిపీట్ అవడం అనేటువంటిది, అలాగే మిగతా సినిమాలు కూడా చాలా పెద్ద ఎత్తున చేస్తున్నారు మీరు. ఒకవైపు శ్రీకాంత్ అంటే హీరోనా, క్యారెక్టర్ యాక్టరా, విలనా, ఎలాంటి ఏ జోనర్కి సీసీలో తను ఫిట్ అవుతాడు అనేటువంటిది, ఫిట్ అవ్వటం అన్నింటిలో ఫిట్ అవుతున్నారు, వాట్ ఇస్ ద జోనర్ యూఆర్ ఎంజాయింగ్ మచ్? నేను రెండూ ఎంజాయ్ చేస్తున్నాను. ఒక పక్కన మొన్న కోట బొమ్మళ్ళి వచ్చింది, నిజంగా చాలా బాగా ఎంజాయ్ చేశాను సినిమా, అందరూ అప్రిషియేట్ చేయడం. ఇప్పుడు మళ్ళీ నేను ఇంకో 2 సినిమాలు హీరోగా చేస్తున్నాను, అలాగే దేవరా అండ్ గేమ్ చేంజర్ చేస్తున్నాను. 10 ఇయర్స్ బిఫోర్ చరణ్తో అన్నయ్య 20 సంవత్సరాలు అయింది, చరణ్తో ఇప్పటికి కరెక్ట్గా 10 ఇయర్స్ అయింది. వెరీ వెరీ హ్యాపీ. ఇక ముందు అన్ని అంటే ఒకటే దానికి స్ట్రిక్ట్ అవ్వకుండా మనకు మంచి క్యారెక్టర్ బాగుంటుంది, నాకు బాగుంటుంది అనుకున్న క్యారెక్టర్ ఏదైనా చేద్దామని ఒక డిసైడ్ అయిపోయింది.
ఓకే, అంత మీ కెరీర్ చాలా అద్భుతంగా అన్ని విధాలుగా టర్న్ అవుతుంది. అట్ ద సేమ్ టైం రోషన్ మీ అబ్బాయి హీరోగా చాలా మంచి మార్కులు కొట్టేశాడు. ఇప్పుడు రోషన్ కెరీర్ ఎలా డిజైన్ చేస్తున్నారు, వాట్ ఈస్ డూయింగ్? డెఫినెట్గా రోషన్ది ఇయర్ నుంచే స్టార్ట్ అవుతుంది, వైజయంతి మూవీస్ తో స్టార్ట్ అవుతుంది, ఏప్రిల్ నుంచి స్టార్ట్ చేస్తాం అంటారు వాళ్ళు. అలాగే దాని ముందు వృషభ అనేది ఒకటి స్టార్ట్ అయింది, దాని తర్వాత ఇంకొక పెద్ద ప్రాజెక్ట్ కూడా సైన్ చేసాం, అది ఇప్పుడు రివీల్ చేయడం కాదు కానీ, బట్ వైజయంతి తర్వాత అది స్టార్ట్ అవుతుంది, అది చాలా షాకింగ్ గా ఉంటుంది డెఫినెట్ గా, ఐ హోప్. అలాగే మీ చిన్న అబ్బాయి కూడాను హీరోగా ఇంట్రడ్యూస్ అవుతున్నాడని తెలిసింది, దాని వివరాలు ఏంటి, ఎంతవరకు ఆ ప్రోగ్రెస్ ఏం జరుగుతుంది? ఇప్పుడు అక్కడ 9th స్టాండర్డ్ కదా, ఇంకా ముందు ఉంది, ఇంకొక 5 ఇయర్స్ 6 ఇయర్స్ వరకు ఉంది. ఎందుకంటే వాళ్ళు ఎలా ఉంటుంది ఆ టైంకి వాళ్ళ ఇంట్రెస్ట్ బట్టి వాళ్ళు నిజంగా. ఒక హిందీ సినిమాలో చేశాడు అనేటువంటి ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది, అది ఎంత? అది యాక్చువల్ గా బ్లూ అనే ఫిలిం ఒకటి ప్రభుదేవను రోహన్ మూడు, అదే మా అబ్బాయి రెండో అబ్బాయి కాంబినేషన్ చేశారు, చాలా మంచి క్యారెక్టర్, ఈక్వల్ టు ప్రభుదేవతో ఉంటుంది, తండ్రి కొడుకులుగా చేసింది. అది సడన్ గా అది ఎప్పుడు రిలీజ్ అవుతుందో తెలియదు, బట్ అదైతే కనుక చేశాడు చిన్నప్పుడు. ఇప్పుడు ఇంకా ఇప్పుడు 9th స్టాండర్డ్ నుంచి కానీ ప్రస్తుతానికి ఆలోచన అయితే లేదు, ఇన్ ఫ్యూచర్ చూద్దాం ఎట్లానే. ఇది విశేషాలు, మెగాస్టార్ చిరంజీవి గారికి పద్మభూషణ్ వచ్చిన సందర్భంగా ఆయనకి ఎంతో ఆత్మీయులైనటువంటి శ్రీకాంత్ గారు స్పందించిన విధానం, ఆయనతో పాటు మొత్తం ఇండస్ట్రీలో కూడా చాలా అద్భుతమైనటువంటి పండగ వాతావరణం నెలకొంది. ఓవర్ టు స్టూడియో.